హలో హాయ్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు లతా శ్రీనాథ్ లైఫ్ స్టైల్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్లో వస్తాయి, మీరు హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఇవాళ్ళ వీడియో వచ్చేసి బనానా ఫేస్ ప్యాక్ అండి. బనానా, ప్రతి ఇంట్లో కూడా బనానా అనేది ఎప్పుడు స్టాక్ ఉంటుంది కదా. ఈ బనానాతో మనం ఫేస్ ప్యాక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బనానా వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ వస్తాయండి. బనానాలో ఏ, బి, సిఇ అండ్ పొటాషియం ఉంటుందన్నమాట. స్కిన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది విటమిన్ ఏ అనేది. బి అనేది మన కొలాజిన్ లెవెల్స్ని మంచిగా ఉంచుతుంది అన్నమాట. అలాగే సి అనేది మన స్కిన్ లైటనింగ్కి బాగా పనికొస్తుంది. అలాగే పొటాషియం, పొటాషియం అనేది మన స్కిన్కి మాయిశ్చరైజర్ ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ బనానా అనేది మన ఫేస్ ప్యాక్ చేసుకుని వేసుకుంటే మన స్కిన్ అనేది చాలా బ్రైట్ అప్ అవుతుందండి. అలాగే యాంటీ ఏజింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇక లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఆ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలి అనేది మనం చూద్దాం. ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కదా. సో ఎండింగ్ వరకు చూడండి. రిజల్ట్స్ అనేటివి కూడా నేను చూపించాను, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ బనానా ఫేస్ ప్యాక్కి మాగిన అరటిపండుని తీసుకోండి. బాగా రైపెన్ ఫ్రూట్ని తీసుకుంటే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ నేను ముల్తానా మట్టి తీసుకున్నానండి, కొటాకిల్ ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాను. మీరు కూడా బంజారాస్ ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ప్యూర్ హనీ వాడుతున్నాను ఇక్కడ నేను. స్కిన్కి యూజ్ చేసేటప్పుడు మీరు ఎన్ని కూడా ప్యూర్గా ఉండేటట్టు చూడండి, అప్పుడే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఈ బనానాని కట్ చేసుకుందాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మనం కట్ చేసుకుందాం. ఇలాగా మీరు ఒక సైడ్ మాత్రమే పీల్ చేయండి. ఆ తొక్క తీసేసి ఆ సైడ్ మాత్రం మీరు ఈ స్పూన్తో స్క్రేప్ చేశారంటే, ఇలా తురిమినట్టు మీరు అన్నారంటే మీకు మంచి బనానా పేస్ట్ అనేది వస్తుందన్నమాట. చాలామంది ఇది తెలియక మిక్సీలో వేస్తూ ఉంటారు, లేదంటే చాలా కష్టపడుతూ వాళ్ళు ఫోర్క్తో మ్యాష్ చేస్తూ ఉంటారు. అవన్నీ అవసరం లేదండి. ఇది చాలా హ్యాపీగా ఈజీగా మీరు ఇలాగా స్క్రేప్ చేసి మంచిగా చాలా సాఫ్ట్గా లంప్స్ ఏవి లేకోకుండా మీకు బనానా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది వితిన్ మినిట్స్లో. ఇది నేను చిన్నపిల్లలకి కూడా మీరు ఇలాగా చేయొచ్చు అన్నమాట. నేను నా కిడ్స్కి కూడా ఇలాగే బనానాని వాళ్ళ బేబీస్ ఉన్నప్పుడు పెట్టానండి. చాలామంది కూడా ఇది ఈ ఐడియా చాలా బాగుంది అని అన్నారు. అందుకే నేను ఈ టిప్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఇలా చేసుకోండి, చూసారు కదా, అసలు లంప్స్ ఏమీ లేవు, చాలా క్రీమీ టెక్చర్ వచ్చింది. మనకు బనానా ఫేస్ ప్యాక్కి చాలా బాగా ఉంటుందన్నమాట ప్యాక్ వేసుకోవడానికి. ఇది దీంట్లో ఇప్పుడు నేను హనీని వేసుకుంటున్నానండి. ఇది నేను ఒక స్పూన్ హనీ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ చాలా చిన్నదండి. మీరు టీ పౌడర్కి లేదా పసుపు అలాంటివి వేసుకోవడానికి వాడుతూ ఉంటారు కదా, ఆ స్పూన్ అన్నమాట అది. అలాగే దీంట్లో నేను ఇప్పుడు ముల్తానే మట్టి వేశాను. ఇది మీరు 3 స్పూన్స్ అనుకోండి, ఎందుకంటే ఒకటి నేను వేస్తూ ఉన్నప్పుడే కొంచెం ఎక్స్ట్రా పడింది కప్లో. సో టోటల్గా నేను ఇక్కడ 3 స్పూన్స్ ముల్తానా మట్టి వాడాను. ఇక్కడ మీకు మెజర్మెంట్ అంటూ పర్ఫెక్ట్గా ఏమీ అవసరం లేదండి. మీరు ఫేస్ ప్యాక్ వేసుకునే విధంగా ఉండేటట్టు చూసుకోండి ఆ కన్సిస్టెన్సీ అనేది. దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. చూసారు కదా, మన బనానా ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు నేను ఫేస్ని మంచిగా వాష్ చేసుకొని వచ్చానండి. మీకు నా టీషర్ట్ చూస్తే అర్థమై ఉంటుంది కదా, తడిచుంది. సో ఇప్పుడు నేను ఫేస్ని మంచిగా వాష్ చేసుకొని వచ్చాను. తర్వాత ఇప్పుడు దీన్ని అప్లై చేసుకుంటున్నాను. మీరు థిక్ లేయర్తో అప్లై చేసుకోండి, పల్సగా కాకుండా మంచిగా థిక్గా ఉండేటట్టు ఈ ప్యాక్ని మీరు వేసుకోండి. ఇది చాలా చల్లగా ఉంటుందండి, చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మీరు ఫేస్ ప్యాక్ ఉంచుకున్నంత వరకు కూడా చాలా బాగా అనిపిస్తుంది, అంత చల్లగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది. చూసారు కదా, ఇలా ఏది వదలద్దు, నెక్ను అస్సలు వదలద్దు. మీరు చాలామంది కూడా ఫేస్ ప్యాక్స్ అంటే ఫేస్కు మాత్రమే వేసుకుంటూ ఉంటారు. ఫేస్ అండ్ నెక్ రెండు ఒకటే అండి మనకి. మనకి విజిబిలిటీ ఉండేది అవి రెండు కదా, ఒకటి మంచిగా బ్రైట్గా కనిపిస్తే, ఒకటి డల్గా కనిపిస్తే కుదరదు. ఇక్కడ 10 మినిట్స్ ఉంచుకోండి దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను నేను, ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత, డ్రై అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. మీరు వాష్ చేసుకునేటప్పుడు మంచిగా మసాజ్ చేసుకుంటూ వాష్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, నేను వాష్ చేసుకొని వచ్చాను.
ఎప్పుడైనా సరే మీరు ఫేస్ని రబ్ చేయొద్దు. ఎప్పుడూ కూడా చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఫేస్ ప్రెస్ చేయండి అంతే టవల్తో. ఇది చూసారు ఎంత సాఫ్ట్గా సఫుల్గా వచ్చిందంటే స్కిన్ చెప్పలేనండి నేను. ఎందుకంటే అది నేను ఫీల్ అయ్యాను, చాలా మంచిగా కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చిందనమాట నా ఫేస్ అనేది, అంత మంచిగా అనిపించింది నాకు. అలాగే మీరు ఎప్పుడూ కూడా మాయిశ్చరైజర్ని మర్చిపోవద్దు. మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ, ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే మాయిశ్చరైజర్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక చిన్న లైక్, కంటెంట్ ఉంది అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.